మంచి పరిపాలన ఒక నీతివంతమైన పరిపాలన కుటుంబ పాలన లేనటువంటి పరిపాలన అవినీతి లేనటువంటి పరిపాలన ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక పేదల పాలన బడుగు బలైన వర్గాల పాలన ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీస్తుంది కాబట్టి తెలంగాణ సమాజమంతా కూడా ఆలోచన చేయాలి ఈ రోజు డబుల్ బెడ్రూమ్ పేరు మీద పేద ప్రజలు ఉసురు వస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరూ కోరుకుంటూ పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి జంట నగరాలకు సంబంధించినటువంటి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాము మీకు ఇల్లు వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ నిరంతరమైన పోరాటం కొనసాగిస్తుంది మీకు ఇల్లు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని పాతరేస్తాము భారతీయ జనతా పార్టీ కమల పువ్వు కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఏరేసైనా సరే మీకందరికి ఇల్లు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాము అందుకే ఈరోజు మీ అందరిని కోరుతా ఉన్నాను వచ్చేటువంటి ఈ యొక్క రానున్నటువంటి రోజుల్లో అన్ని మండలాల వారీగా కూడా హైదరాబాద్ నగరంలో అన్ని డివిజన్ల వారీగా కూడా కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది దానికోసము ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తారు పేద ప్రజల మధ్యలో తిరుగుతామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరీ చేస్తా ఉన్నాను అన్ని మండల కేంద్రాల్లో కూడా అన్ని గ్రామాలలో కూడా బస్తీల వారీగా పర్యటించాలి ప్రజలకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకోవాలి అన్ని మండల కేంద్రాల్లో కూడా మనమందరం కూడా ఈ రోజు ధర్నాలు చేపట్టాలి జిల్లా కేంద్రాలు కూడా చేపట్టాలి రాష్ట్ర రాజధానిలో కూడా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ధర్నాలు కూడా ఇండ్ల మీద చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసము అన్ని వర్గాల ప్రజలు కూడా మన మద్దతు కూడా కట్టుకోవాలి పేద ప్రజల మద్దతు కూడా కట్టుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జంట నగరాలకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఇంత పెద్ద సంఖ్యలో మరి రోజు పేద ప్రజలందరినీ ఇక్కడికి ఈ ధర్నాలో పాల్గొనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా ధర్నా నేతృత్వం వేస్తున్నటువంటి హైదరాబాద్ నగర కార్పొరేటర్లకు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులకు జిల్లా శాఖ పదాధికారులకు రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి ఆయన